శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అలా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా అలా గంగానది దాటిన తర్వాత వారు ఒక ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని చూసినటువంటి రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా ఒక సందేహం కలిగింది. నిజానికి ఒక ప్రదేశాన్ని మనం చూసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకి ఒక సందేహం కలిగి తీరాలి. అలాగే రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా ఒక సందేహం కలిగింది. అదేమిటి, ఈ ప్రదేశం ఇలా ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఒకప్పుడు చాలా జనావాసాలుగా ఉండేవనుకుంటాను, ఇప్పుడు ఏంటి ఇలా నిర్జనంగా మారిపోయాయి, ఈ ప్రదేశాలు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి, అసలు జనసంచారం అంటూ లేకుండా పోయింది అని తన గురువు గారైనటువంటి విశ్వామిత్రుల వారిని, ఈ ప్రదేశాలు ఏంటండి ఇలాగ జనసంచారం లేకుండా ఉండిపోయాయి అని అడగగానే విశ్వామిత్రుల వారు, శిష్యులు సరైనటువంటి ప్రశ్న వేస్తే ఎలాగున గురువు గారు సంతోషిస్తారో అలాగే ఆయన కూడా పరమ ఆనందపడిపోయి విషయాన్ని చెప్పటం ప్రారంభించారు. తాటక అనేటటువంటి రాక్షసి వల్లే ఈ ప్రదేశాలు ఇలాగా తయారయ్యాయ్యా. ఆ తాటకి నరభక్షణ చేస్తూ యక్షిణి అయినప్పటికీ కూడా రాక్షసిగా మారి నరభక్షణ చేస్తూ ఈ ప్రదేశాలకి ఇలాంటి దుర్గతి పట్టించింది, సావధాన చిత్తులుగా ఈ విషయాన్ని వినండి అంటూ విశ్వామిత్రుల వారు ఈ ప్రదేశాలు ఇలా అయిపోవడానికి కారణాన్ని విరవివరిస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో వృత్తాసురుడనేటటువంటి బ్రాహ్మణుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. ఆయనకి అలాగ వృత్తాసురుడనేటటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి సంహరించేసరికి ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం పట్టుకుంది. ఈ బ్రహ్మహత్య మహాపాతకం వల్ల ఏంటి, సామాన్యంగా ఏంటి దేవతలకి ఆకలి దప్పులు ఉండవు, కానీ ఎప్పుడైతే దేవేంద్రుడికి ఈ యొక్క బ్రహ్మహత్య మహాపాతకం అనేది చుట్టుకుందో ఆయనకి వెంటనే ఆకలి దప్పులు ఎక్కువైపోయాయి, ఆకలి అధికమయ్యి అలాగే మలము కూడా ఎక్కువైపోయింది. దీంతో ఆయనకి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ ఆకలి దప్పుల్ని ఈ ఆకలి ఇలా మలాన్ని విసర్జించడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకు, అసలు దేవతలకి అమృతం సేవించినటువంటి వారు కాబట్టి అసలు అలాంటి దోషం వాళ్ళకి ఉండదు, కానీ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది కాబట్టి మరి ఆయనకి అంతటి కష్టం కలిగింది. ఆ బ్రహ్మహత్య మహాపాతకం గురించి చెప్తూ ఉంటే బ్రహ్మహత్య అనేది ఎంత పాపమైనటువంటి విషయమో ఆ రామచంద్రమూర్తి యొక్క మనసులో నాటుకునేటట్టుగా చెప్తున్నాడు విశ్వామిత్రుల వారు. అంటే ఆయనకి ఎవరిని ఎలా గౌరవించాలి, పెద్దలైనటువంటి వారిని ఏ రకంగా మనము వారిని గౌరవించాలి, వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలన్నటువంటి విషయాన్ని ఆ యొక్క బాలరాముడి మనసులో హత్తుకునేటట్టు చెప్తున్నాడు. అంతటి దేవేంద్రుడు కూడా బ్రహ్మహత్య మహాపాతకాన్ని నుంచి తప్పించుకొనలేకపోయాడు అన్నటువంటి విషయం ఆయన అవగతం చేసుకున్నాడు. దేవేంద్రుడు ఋషులు మునులందరినీ కూడా ప్రార్థించగా వారందరూ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మహత్య మహాపాతకాన్ని వారి యొక్క మంత్రాల ద్వారా సంప్రోక్షణ చేసి ఈ ప్రదేశాల్లో విడిచేశారు. అవే మలదము కరూషము అనేటటువంటి ప్రాంతాలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాలు చాలా సుసంపన్నంగా ఎప్పుడూ జనావాసాలతో చాలా ఆనందంగా సుసంపన్నంగా ఉండేటటువంటి ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతానికి ఆ తాటకి అనేటటువంటి రాక్షసి వచ్చి ఆవిడికి అగస్త్య మహాముని యొక్క శాపం వల్ల రాక్షసిగా మారిపోయింది. ఆ వృత్తాంతం చెప్తాను వినండి. సుకేతుడు అనేటటువంటి యక్షుడు ఉండేవాడు. ఆ సుకేతుడు అనేటటువంటి యక్షుడు ఆయనకి ఎంతకీ సంతానం లేకపోయేసరికి బ్రహ్మగారి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా వివాహానంతరం కోరుకునేది ఏంటంటే సంతానం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే సంతానం పొందితే కానీ వాళ్ళు అన్నీ కూడా అంటే పితృరుణం నుంచి విముక్తులు కారు, పైగా సంతానం పొందితేనే వారికి వారి ఇంటి పేరు నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతానం కావాలని కోరుకుంటారు. అలాగే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు కాబట్టి అందున పుత్రుడు కావాలని కోరుకుంటారు. పుత్రుడు పుట్టడం వల్ల ఏం జరుగుతుంది, వారి ఇంటి పేరు కొనసాగుతుంది, వారి గోత్ర పరంపర కొనసాగుతుంది, వారి ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన నిరంతరం ఒకరి తర్వాతగా ఒకరు ఆ దేవతార్చనను స్వీకరించి ఆ దేవతార్చన చేయగలిగినటువంటి స్థాయికి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు. కానీ ఇప్పటి పిల్లలు చూడండి,
బ్రతికుండగానే తల్లిదండ్రులకి నరకాన్ని చూపిస్తున్నాడు. పుత్రుడు కావాలి, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే ఇప్పటి పుత్రులేమో ఉండగానే నరకాన్ని చూపిస్తున్నారు. అసలు ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఆలోచించండి. మరి ఆ సుకేతుడు కూడా ఏం చేశాడు, తాను సంతానం పొందాలి, పుత్ర సంతానం కావాలని బ్రహ్మగారి గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, తను కోరుకున్నటువంటి కోరిక గురించి చెప్పాడు. నాకు పుత్ర సంతానం కావాలని కోరుకోగానే నీకు కూతురునిస్తున్నాను, ఆవిడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది, యక్షిణి కాబట్టి చాలా సుందరంగా ఉంటుంది, కామరూపి అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని మార్చుకోగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది అని ఆవిడికి ఆయనకి వరాన్ని ఇవ్వగానే ఆయనకి బ్రహ్మగారి యొక్క వరం వల్ల తాటకి అనేటటువంటి కూతురు ఆవిర్భవించింది. ఆయన తాటకిని సుందుడు అనేటటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత ఈ సుందుడు మరియు ఈ తాటకి వారికి ఉన్నటువంటి బలం వల్ల ఈ తాటకి ఏం చేసింది, ఒకనొక సందర్భంలో అగస్త్య మహాముని ఆ ప్రాంతం నుంచి వెడలిపోతూ ఉండగా ఆ తాటకి అగస్త్య మహాముని మీద పడింది. అగస్త్య మహాముని మీద పడి ఆయనని సంహరించపోయింది. వెంటనే ఆయన తన యొక్క హుంకారంతో తాటకిని ఆపివేశాడు. అలాగే ఆ యొక్క సుందుణ్ణి ఆయన సంహరించాడు. భర్తని చంపాడన్నటువంటి కోపంతో ఈ ప్రదేశంలో అగస్త్య మహాముని తన భర్తని చంపాడన్నటువంటి కోపంతో అగస్త్య మహాముని మీదకి రాబోతుండగా నువ్వు రాక్షసివిగా మారిపోతావని ఆయన ఆవిడకి శాపవాకు విడిచిపెట్టాడు. అందుకని యక్షిణి అయినప్పటికీ కూడా తాటకి రాక్షసిగా మారిపోయింది. అంత బల సంపన్నురాలు కాబట్టి రాక్షసిగా మారి నరమాంస భక్షణం చేస్తూ ఈ ప్రదేశంలోనే తన యొక్క భర్తను చంపాడన్నటువంటి కోపం చేత అగస్త్య మహాముని మీద ఉన్నటువంటి కోపం చేత ఆవిడ అక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా తినేస్తూ ఉండేసరికి జనావాసాలన్నీ కూడా నిర్జనంగా మారిపోయాయి. ఇది తాటకి యొక్క వృత్తాంతము. వాడి ఆవిడ యొక్క కొడుకే మారీచుడు. మారీచుడు కూడా చాలా నల్లగా రాక్షసాకారంతో పర్వతాకారంతో ఉండి పెన నల్లగా మాడిపోతే ఏ రకంగా ఉంటుందో వాడి ముఖం కూడా అలాగే ఉంటుంది. ఈ మారీచుడు ఈ తాటక ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు నువ్వు సంహరించాలి, చాలా బలమున్నటువంటిది, చాలా జాగరూకతో ఉండు. స్త్రీ అని కూడా ఉపేక్షించకు రామ, నువ్వు రాజువి, ధర్మాన్ని చేపట్టాల్సినటువంటి వాడివి, ధర్మప్రభువై ఉండేటప్పుడు దేశాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు నువ్వు అన్ని రకాలుగా నువ్వు ఈ పరాక్రమంతో కూడుకొని ఉండి స్త్రీ పురుషులు అన్నటువంటి భేదాన్ని చూడకుండా ధర్మాన్ని రక్షించేటప్పుడు స్త్రీ అయినప్పటికీ కూడా సంహరించటంలో తప్పు లేదు, కాబట్టి సంహరించు అని చెప్పగానే రామచంద్రమూర్తి వెంటనే అన్నాడు, మా తండ్రి గారు మీతో పంపించేటప్పుడు మాకేం చెప్పారు, మీరు ఏది అనుగ్రహ చేస్తే, గురువుగా మీరు ఏది ఆజ్ఞాపిస్తే ఆ పని చేయమని చెప్పారు. కాబట్టి మా తండ్రి గారు చెప్పారు కాబట్టి నేను తప్పకుండా తాటకిని సంహరిస్తాను. తండ్రి గారు చెప్పారనే కాదు, ఎంతోమంది జనాలకి ఈ తాటకి కంటకంగా మారింది కాబట్టి తప్పకుండా సంహరిస్తాను అని తన యొక్క ధనుస్సుని గట్టిగా ఠంకారం చేశాడు. నిజానికి తండ్రి మాట యొక్క గౌరవం ఉంటే మనకి రామాయణం చూస్తే తెలుస్తుందండి. తండ్రి మాటకి మనం ఎంత విలువ ఇవ్వాలి, తండ్రి అంటే ఎంత గొప్పనైనటువంటి వస్తువు, తండ్రి కలిగిన పెన్ని దానం ఇలా అని మనకి శాస్త్రం చెప్తుంది. మనకి ఒక తండ్రి అనేటటువంటి అండ ఉంటే చాలు, నా అన్నటువంటి పదంలోనే మనకి ఆ అండ అనేది కనిపిస్తుంది. నీకెందుకమ్మా, నీ వెనకాల నేనున్నాను, ముందుకు సాగిపో అని వెన్ను తట్టి మనల్ని ముందుకు నడిపించేవాడే తండ్రి అంటే. పైగా మనకి ఏ కష్టం కలిగినప్పటికీ కూడా, మనం చెప్పకపోయినప్పటికీ కూడా మనల్ని అర్థం చేసుకొని మనకి చక్కటి సలహాలు సూచనలు అందించేటటువంటి వాడే కన్న తండ్రి. అలాంటి తండ్రి మాటని గౌరవించకుండా నువ్వేంటి మాకు చెప్పేది, నీ కాలం వాళ్ళం కాదు మేము, నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చట్లో ఉంటున్నాము, ఇలాంటివన్నీ కూడా మాకు సలహాలు ఇవ్వకు అనేటటువంటి సంస్కృతికి మనం వారసులం కాదు, మనం రామాయణానికి వారసులం. తండ్రి మాటకి రామచంద్రమూర్తి ఎంత చక్కగా గౌరవిస్తున్నాడో చూడండి. మరి రామచంద్రమూర్తి ఆ రకంగా తండ్రి మాటకి గౌరవం ఇచ్చాడు. ఎన్నో సందర్భాలలో మనకి రామాయణంలో ప్రతి ఘట్టంలో ప్రతి కాండలో కూడా ఆయన తండ్రి మాటకి ఇచ్చినటువంటి గౌరవం మనకి తెలియచేస్తూనే ఉంటాడు వాల్మీకి మహర్షి. ఎందుకు రాను రాను యుగాల్లో ఎలా ఉంటారో ఏమో,
తండ్రి అంటే కూడా విలువిస్తారో లేదో, నాన్న అని పిలవడంపై పేర్లు పెట్టి కూడా పిలిచే రోజులు వస్తాయో ఏమో. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తూ వారి ఆలనాపాలన చూడకుండా వారు వారి భార్యాపిల్లలు ఆనందంగా గడుపుతూ తల్లిదండ్రులకి ఎంత కష్టం వచ్చినా పట్టించుకోనటువంటి సుపుత్రులు కలుగుతారని రామచంద్రమూర్తి తండ్రి అనేటటువంటి పదానికి ఎంతటి విలువని ఇచ్చాడో మనకి ప్రతి కాండలో చాలా సన్నివేశాలలో మనకి ఆ విశ్వామిత్రుల వారు ఈ యొక్క అయోధ్యకాండలో తెలియచేస్తారు, బాలకాండలో తెలియచేస్తారు. అలాగే వాల్మీకి మహర్షి అయితే రామాయణంలో ఏ ఏ సందర్భాలలో తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలో విడిచిపెట్టకుండా అన్ని సందర్భాలలో తండ్రి మాటని రామచంద్రమూర్తి ఎంత చక్కగా గౌరవించాడన్నటువంటి విషయాన్ని మనకి భుజం తట్టి తెలియచేస్తూనే ఉంటారు. ఎందుకు ఏ ఒక్క సంఘటనన్నా ఎవరి మనసన్నా మార్చేస్తుందేమో, అయ్యో నేను తండ్రికి తప్పు చేస్తున్నాను, తండ్రి మాట వినటం లేదు అని ఏదో ఒక సందర్భంలో ఒక పిల్లవాడు మారుతాడేమో అన్నటువంటి ఉద్దేశంతో రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాల్మీకి మహర్షి అనేక సందర్భాలలో ప్రతి కాండలో కూడా రామచంద్రమూర్తి తండ్రి మాటకి ఇచ్చినటువంటి విలువని గురించి తెలియజేశారు. మా తండ్రి గారు చెప్పాడు కాబట్టి సంహరిస్తానని చెప్పాడు. మరి ఆ తాటకి రామచంద్రమూర్తి ధనుస్సు నుంచి చేసినటువంటి టంకారం విన్నటువంటి తాటకి కూడా ఒకసారి ఒళ్ళు జలధరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టంకారం ఏమన్నా సామాన్యమైనటువంటి టంకారమా, గొప్పనైనటువంటి ధనుస్సు నుంచి వెలువడుతున్నటువంటి టంకారం. ఆ టంకారం విన్నటువంటి తాటకి ఊగిపోతూ విశ్వామిత్రుల వారి మీదకి దూకబోయింది. ఆయన యొక్క ఒకే ఒక్క ఓంకారంతో తాటకిని ఆపేశాడు. తాటకిని ఆపేసి వెంటనే రామచంద్రమూర్తితో రామాను బాణాన్ని సంధిస్తు అని చెప్పగానే వెంటనే రాముడు లక్ష్మణుడితో, స్త్రీ కదా, ఒక్కసారి మనము దానికి అవకాశం ఇచ్చి చూద్దాము, దాని యొక్క గమనాన్ని ఆపివేసి చూద్దాము, కాళ్ళు చేతులు కొట్టి నువ్వు నేను తెగకొస్తాను, నువ్వు ముక్కు చెవులు నరికేసాయి, దాని యొక్క గమన శక్తిని తీసేద్దాం, ఏమైనా మారుతుందేమో చూద్దామని చెప్పి రామచంద్రమూర్తి ఆ తాటకి యొక్క కాళ్ళు చేతులు తెగొట్టేశారు. అలాగే లక్ష్మణస్వామి అయి దాని యొక్క ముక్కు చెవులు నరికేశారు. అయినప్పటికీ దానిలో పరివర్తన అనేది ఏమీ రాలేదు. పరివర్తన రాకపోగా రెట్టించినటువంటి బలంతో ఇంకా కోపంతో ఊగిపోతూ రామచంద్రమూర్తికి దూకబోయింది. రామచంద్రమూర్తికి దూకపోగానే వెంటనే విశ్వామిత్రుల వారు రక్ష పెడుతూ, ఎందుకంటే గురువు యొక్క రక్ష శిష్యుడికి ఎప్పుడూ కూడా, ఒకసారి ఆయన రక్ష అన్నాడు అంటే అది ఒక వజ్ర కవచంలా కాపాడి తీరుతుంది. మనకి రామాయణంలో ఈ విషయం కూడా ఎన్నో సందర్భాల్లో మనకి ఆ యొక్క గురువైభవంలో తెలియజేస్తూనే ఉంటారు. గురువుని పాదాలు పట్టి మనము ఒక్కసారి నమస్కరించి ఆయన పాదాలు తలుచుకున్నంత మాత్రాన ఆయన శుభం అన్నాడనుకోండి, ఆ రోజు మనకి ఏదైనా ఆపద సంభవించాల్సి ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఆపద అయినప్పటికీ కూడా చాలా చిన్న సమస్యగా మనకి వచ్చి అది తొలగిపోతుంది. గురువుల యొక్క రక్ష అంతటి గొప్పనైనటువంటిది. ఎలాంటి గురువులు, నిజమైనటువంటి గురుత్వం ఉన్నటువంటి గురువుల నుంచి వచ్చేటటువంటి రక్ష అంతటి గొప్పనైనటువంటిది. మరి ఆ యొక్క విశ్వామిత్రుల వారు వెంటనే రామచంద్రమూర్తితో, రామా ఇక అసుర సంధ్య వేళ సమీపిస్తోంది, రాత్రిపూట రాక్షసులకి బలం మరీ విపరీతంగా పెరిగిపోతుంది, కాబట్టి ఇక ఉపేక్షించక వెంటనే సంహరించేసాయని చెప్పగానే వెంటనే రామచంద్రమూర్తి ఒక దివ్యమైనటువంటి బాణంతో ఆ యొక్క తాటకిని సంహరించేశాడు. తాటకిని సంహరించేసరికి అది ఆ యొక్క నేల మీద ఒక పర్వతంలాగా కింద పడి తన యొక్క శరీరాన్ని చాలించింది. నిజానికి బాలరాముడు కదండి, ఎంతోమంది దేవతలు తాటకా సంహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎంతోమంది వచ్చి రామచంద్రమూర్తిని మెచ్చుకొని ఉంటారు. అంతటి విశ్వామిత్రుల వారు కూడా రామచంద్రమూర్తిని మెచ్చుకొని ఉంటాడు. ఎందుకంటే శిష్యుడు చేసినటువంటి పనికి ముందుగా చాలా ఆనందించేది గురువే. ఎందుకంటే తాను చెప్పినటువంటి పనిని చెప్పినట్టుగా తన ఆలోచన ఏది కొత్తగా పెట్టకుండా అమలుపరిచినటువంటి శిష్యుడు కాబట్టి గురువుగారికి ఇంకా ఎక్కువగా ఆనందిస్తాడు. మరి శిష్యుడు ఇంత అభ్యున్నతిని పొందినప్పుడు గురువుగారు మధ్య మధ్యలో పరీక్షిస్తూ ఉంటారు కూడా. మరి ఇన్ని పనులు చేస్తూ ఉన్నారనుకోండి, వెంటనే ఎవరికైనా సహజంగా కలిగేది ఏంటండి, అహంకారం అనేది పొటమరిస్తుంది. నా అంతవాడు నేడు, నేను కాబట్టి
ఇన్ని పనులు చేయగలుగుతున్నాను, ఇంకొకరైతే చేయగలుగుతారా? అంతటి రాజపుత్రుడినై ఉండి ఇలాగ నడుస్తూ ఇంతమంది విశ్వామిత్రుల వారి ఆగరణని రక్షించగలుగుతున్నానంటే నా గొప్పతనం కదూ అని ఒకసారి అహంకారం వచ్చిందనుకోండి, ఇంకేముంది? ఎప్పుడైతే అహంకారం వస్తుందో వాడి పతనం మొదలైనట్టే. కాబట్టి ఆ అహంకారం ఏదైనా వచ్చిందా అని అప్పుడప్పుడు గురువు కూడా ప్రతీక్షిస్తూ ఉంటాడు. మరునాడు ఉదయం వేకువజామున నిద్ర లేచి లేవగానే సంధ్యావందనానుష్ఠానాలు అయిపోగానే వెంటనే రామ అనగానే వెంటనే రామచంద్రమూర్తి అన్న మాట ఏంటో తెలుసా? అయ్యి గురువుగారు, మేము మీ కింకరులం, మీరు ఏది ఆజ్ఞాపిస్తే మేము అది చేస్తాము, మీరు ఇలా చెయ్యమని చెప్పటమే కానీ మీరు ఏమి చేస్తారు అని అడగకూడదు, మీరు మన్ను ఆజ్ఞాపించాలి అని ఎంతో వినయంగా చెప్పుకో ఉన్నాడు. అది ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈ రకంగా రామచంద్రమూర్తి ఒక ఘట్టాన్ని పూర్తి చేశాడు. అంటే తాటకి అనేటటువంటి రాక్షసుని సంహరించి ఒక వైద్యుడిగా ఆ తాటక అనేటటువంటి రాక్షసి నరులకి చేస్తున్నటువంటి అనేక ఆపదల నుంచి, అంటే నరభక్షణ చేస్తూ అక్కడ జనజీవనం లేకుండా చేస్తున్నటువంటి ఆ రాక్షసిని ఆయన సంహరించి ఎంతో ఉపకారం చేశాడు. నిజానికి ఈ తాటక యొక్క కుమారుడే మారీచుడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సిద్ధాశ్రమంలో, ఆ సిద్ధాశ్రమంలోనే నేను యాగం చేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ సిద్ధాశ్రమము చాలా గొప్పనైనటువంటి ఆశ్రమము. ఈ ఆశ్రమం ఎంత గొప్పమైందంటే ఇది నీకు నాకు కూడా సమానమైనటువంటిదే అని విశ్వామిత్రుల వారు అంటారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఒకనొక సందర్భంలో అదితి కశ్యపులు ఇద్దరూ కూడా దేవేంద్రుడైనటువంటి తన కుమారుడికి ఆపద కలిగినప్పుడు, తన ఆయన యొక్క రాజ్యాన్ని తీసేసుకున్నప్పుడు ఆయన వెంటనే స్పందించాడు. స్పందించి అదితి కశ్యపులు ఇద్దరూ కూడా అక్కడే తపస్సు చేశారు. అక్కడే తపస్సు చేసి దేవేంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించటం కోసం ఆయన మహావిష్ణువు గురించి ఆయన తపస్సు చేశాడు. ఆ ప్రదేశము ఈ ప్రదేశమే. ఈ ప్రదేశంలో తపస్సు చేసిన తర్వాతే అంతటి మహావిష్ణువు వామనావతారంలో ఆ యొక్క అదితి కడుపును ఉద్భవించాడు. ఉద్భవించి వెంటనే ఆయన ఒక వటువుగా మారిపోయి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన యాచించాడు. నిజానికి ఎంతో గొప్పనైనటువంటి స్థితిలో ఉండి నాకు ఇది కావాలి అడగడం కూడా చాలా కష్టమండి. చూడండి, మనకు కూడా ఎంత మొహమాటంగా ఉంటుంది. ఎవరినైనా ఏదైనా కావాలి అని అడగాలనుకోండి చాలా సిగ్గుగా అనిపిస్తుంది, మొహమాటంగా అనిపిస్తుంది. కానీ అంతటి వామనమూర్తి, అంతటి మహావిష్ణువు కూడా, అదితి కశ్యపులు ఇద్దరూ కూడా తపస్సు చేశారు కాబట్టి దేవేంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించటం కోసం బలిచక్రవర్తి ఎదుట చేతులు చాచాడు. నాకు ఇయ్యవయ్యా అంటే నీకేం కావాలో ఇవ్వు అడుగు, నీకేం కావాలి, నగలు కావాలా, నట్టాలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, గోవులు కావాలా, ఏ తిరిగినా నేను నీకు ఇచ్చేస్తాను అని బలిచక్రవర్తి సమాధానం చెప్పగానే వెంటనే ఆ వామనమూర్తి, నాకేమీ అక్కర్లేదయ్యా, నాకు ఒక్క మూడు అడుగులు చాలు, నేను బ్రహ్మచారిని, నాకేం కావాలి, ముక్కు పోసుకొని కూర్చొని తపస్సు చేసుకోవడానికి నాకు ఒక్క మూడు అడుగుల నేల చాలు, మూడు అడుగుల నేల ఇస్తే చాలు నేను కొలుచుకొని తీసేసుకుంటాను అని చెప్పగానే వెంటనే బలిచక్రవర్తి తన మూడు అడుగుల నేలని ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. వెంటనే శుక్రాచార్యుల వారు ఏం చేశారు, వచ్చినవాడు మహావిష్ణువు సాక్షాత్ ఆ మహావిష్ణువే వచ్చాడు, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ కూడా అంతటి మహావిష్ణువు యొక్క చెయ్యి కిందుండి నా చెయ్యి పైన ఉండడం అన్నది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కాబట్టి నేను తప్పకుండా నా యొక్క ఐశ్వర్యమంతా పోయినప్పటికీ కూడా నేను తప్పకుండా దానమిచ్చే తీరుతానని బలిచక్రవర్తి ఆయనకి ఆ మూడు అడుగులు దానం చేసేసాడు. ఆయన మూడు అడుగులు దానం చేయగానే ఆ మూడు అడుగులని భూలోకము, భువర్లోకము, పాతాళలోకము మూడు అడుగులు వేసి ఈ భూమండలాన్నంతా కూడా కొలిచేసి ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీధిపైనంతే తోయదాగ్రమణ కళ్ళంతై ప్రభరాశిపైనంతే అంటే అన్నట్టుగా ఆయన అంతగా ఎదిగిపోయి ఆ మూడు అడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతా కూడా కొలిచి తిరిగి దేవేంద్రుడికి రాజ్యాన్ని అప్పగించాడు.
ఆ వామనమూర్తి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కూడా ఇదేనయ్యా. ఈ ప్రదేశంలోనే ఆ వామనమూర్తి కూడా తపస్సు చేసుకున్నాడు. కాబట్టి ఇది నీకు నాకు కూడా సమానమే. ఈ సిద్ధాశ్రమంలోనే నేను 6 రోజుల పాటు యజ్ఞం చేస్తున్నాను. కాబట్టి నువ్వు దాన్ని సంరక్షించాలి. చాలా జాగ్రత్త సుమా. నేను ఈ 6 రోజులు చాలా మౌనంగా ఉంటాను, దీక్షలో ఉంటాను. కాబట్టి జాగ్రత్తగా నువ్వు జాగరూకతో కాపలా కాస్తూ ఉండు అని చెప్పి రామచంద్రమూర్తికి జాగ్రత్తలు చెప్పి విశ్వామిత్రుల వారు యాగం చేయటానికి సిద్ధమయ్యారు. 6 రోజులు పూర్తయిపోవచ్చాయి. చివరి రోజున ఏం జరిగింది? 5 రోజులు పూర్తయిన తర్వాత 6వ రోజున అగ్నిహోత్రము ఒక్కసారి పైకి ఎగజిమ్మి మెల్లి చిన్నగా అయిపోయింది. అంటే ఏదో ఆపద సంభవిస్తుంది, యజ్ఞాన్ని ఆపేటటువంటి శక్తి ఏదో వస్తుందని రామచంద్రమూర్తి గ్రహించాడు. ఆయనకి తెలియంది ఏముందండి, యజుర్వేదం తెలుసు, అన్నీ తెలిసినటువంటి ఆయన రామచంద్రమూర్తి. ఎందుకు వశిష్ఠుల వారి దగ్గర మిగతా విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు కదా, వేద వేదాంగాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాడు, అస్త్రశస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాడు. ఆయనకి తెలియంది ఏముంది, ఓహో రాక్షసులు ఎవరో వచ్చి ఈ యజ్ఞాన్ని ఆపడానికి చూస్తున్నారని ఆయన ఒక గొప్పనైనటువంటి అస్త్రంతో ఆ యాగ వేదికంతా కూడా ఒక చక్రంలాగా తిరిగి తిరిగేటట్టు ఆచ్ఛాదనగా చేసి రక్ష చేశాడు. రక్ష చేసేసరికి మారీచ సుబాహులనేటటువంటి ఇద్దరు రాక్షసులు వేగంగా వస్తూ ఆ యజ్ఞంలో రక్తాన్ని విరజిమ్మడానికి సిద్ధమయ్యారు. వెంటనే రామచంద్రమూర్తి సుబాహుణ్ణి అగ్నేయాస్త్రంతో సంహరించేశాడు. మరి మారీచుణ్ణు, ఈ మారీచుణ్ణి నేను సంహరించను లక్ష్మణ, ఈ మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టేస్తాను. ఈ మానవాస్త్రం తగిలినప్పుడు చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉండి 100 యోజనాల దూరంలో విసిరివేయబడతాడు. కాబట్టి నేను ఈ మారీచుణ్ణి మానవాస్త్రంతో కొడుతున్నానని మారీచుణ్ణి మానవాస్త్రంతో కొడతాడు. మిగతా రాక్షసులందరినీ కూడా వాయువాస్త్రంతో వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాడు. ఈ మారీచుడు 100 యోజనాల దూరం పడి ఆ మానవాస్త్రం తగిలినప్పటి నుంచి కూడా మారీచుడే ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాడు, నేను ఇప్పుడు కాదు ఏకవస్త్రంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూశాను, అప్పుడు నన్ను ఆయన చాలా చిన్న బాలుడు, ఏకవస్త్రంతో ఉండి ఒక మానవాస్త్రంతో నన్ను కొట్టేసరికి 100 యోజనాల దూరంలో వచ్చి నేను పడిపోయాను. 100 యోజనాల దూరంలో నేను పడిపోయాను. అప్పటి నుంచి కూడా నాకు రా అంటే మా అంటారేమోనని భయం. కాబట్టి రా అని అనగానే నాకు వెంటనే భయం వేసి రామ అంటారేమోనని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాను. అంటే రాముడు అంటే ఎంత భయమో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే రా అనగానే ఆయనకి అంతటి భయం కలుగుతూ ఉంటుంది. ఆ మానవాస్త్రంతో ఆ మారీచుణ్ణి సంహరించారు. విశ్వామిత్రుల వారి యొక్క యాగము చాలా దిగ్విజయంగా పూర్తి అయింది. దేవతలందరూ కూడా రామచంద్రమూర్తిని స్తుతించారు. ఋషులు, అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ కూడా స్వామిని స్తుతించారు. అలాగా ఆ యజ్ఞం పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి మునులు ఋషులు అందరూ కూడా ఇక మనం అందరము కూడా మిథిలా నగరానికి వెళ్దాము, మిథిలా నగరంలో 2 వస్తువులు మీరు చూడతగినవి ఉన్నాయి అని చెప్పారు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.